వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ స్టిచ్. ఈరోజు వచ్చేసి ఈ డ్రెస్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. నేను పార్ట్ వన్లో దీని కట్టింగ్ పెట్టాను, ఈ పార్ట్ టూలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నెక్ సైడ్స్ అన్నీ కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు క్లాత్ అనేది కదలకుండా ఉండడాని కోసం ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా నీట్గా కూడా మెయిన్ క్లాత్ పైన లైన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. నెక్ కూడా చూడండి, నెక్ దగ్గర నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ ఆర్మోల్స్ దగ్గర. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మళ్ళీ క్లాత్ని ఎక్కువగా అలా తీసుకోకూడదు, ఈక్వల్గా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద సైడ్ మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం కావాలి కాబట్టి కొంచెం మొదలుపెట్టాను అక్కడ. సేమ్ ఇటు సైడ్ కూడా మనకు సైడ్ అన్నది ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ క్లాత్ ఈక్వల్గా ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నెక్ అన్నది స్టిచ్ చేసాం కాబట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఫ్రంట్ పార్ట్లో ముందుగా నేను నెక్ని స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మనం ఎలా అయితే కట్ చేసామో లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాం నెక్ని, మెయిన్ క్లాత్ నెక్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా సైడ్స్ కూడా మనం ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ సైడ్స్ అన్నవి మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్. మనం ముందుగా నెక్ పీసులు కట్ చేసాం కదా, ఇలా ముందుగా ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, కింది సైడ్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే స్టిచ్ చేసుకోవాలి కింది సైడ్ కూడా. సేమ్ మనకు బ్యాక్ పార్ట్ కూడా కింద సైడ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ కదా, మనకి ఇలా స్క్వేర్ షేప్ ఎలా వచ్చిందో అలా ఈక్వల్గా ఇలా పెట్టుకొని చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు అక్కడ కార్నర్ దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా పెట్టుకోవాలి. మనకు స్టిచ్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే నెక్ మనకు నీట్గా వస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా తిప్పేసుకుని ఇప్పుడు వచ్చేసి మనకు కార్నర్స్ ఉంటాయి కదా, చిన్నగా ఇలా ఖర్చులు పెట్టుకుంటే నెక్ మనం నెక్ తిప్పేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఖర్చులు పెట్టుకుని మనం చూడండి, ఇప్పుడు ఇది ఇలా తిప్పేసుకోవాలి. దీనిపైన ఒక స్టిచ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది నెక్ దగ్గర. చూడండి, ఇలా నీట్గా కింది సైడ్ మనం
నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ కూడా క్లాత్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ముందుగా ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు దానిపైన స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ కూడా రౌండ్ అన్నది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని చిన్న చిన్న కచ్చలు పెట్టుకోవాలి. నెక్ రౌండ్ నీట్గా వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇలా తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి నీట్గా రౌండ్ అన్నది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా, మనకు అటు సైడు హెమ్మింగ్ చేసుకోవచ్చు లేకపోతే స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ హెమ్మింగ్ చేసుకుందాం. సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ ఉంది కదా బాటమ్ సైడ్, దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి అటు సైడ్ కూడా సేమ్ నేను ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేశాను లైనింగ్ని బాటమ్ సైడ్. మనకు బ్యాక్ సైడ్ సేమ్ అలాగే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ బాటమ్ ఉంటుంది కదా, అది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రం కింద డిజైన్ ఉంది కాబట్టి బార్డర్ వచ్చిండ్రు కాబట్టి దీనికి ఏం స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. పెట్టుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం రఫ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా చేసుకుంటే మనకు స్టిచ్ అన్నది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. దీన్ని కూడా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి ఇలా నీట్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. వచ్చేసి హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకుందాం మనం లైనింగ్కి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ ఆపోజిట్ ఉండే విధంగా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇది ఫ్రంట్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఫ్రంట్ ఇలా ఆపోజిట్ ఉండే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దానిపైన ఇలా స్టిచ్ వేసుకుందాం. సేమ్ అటు సైడ్ కూడా మనకు సెంటర్లో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ కింద సైడ్ కూడా మనకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి షోల్డర్స్కి హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, సెంటర్ పాయింట్కి మనం, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా ఫ్రంట్ సైడ్ మనకు కొంచెం లోత్ తీసాం కదా, అందుకని ఆ రెండు కూడా ఒకేలా ఉండే విధంగా ఫ్రంట్ ఫ్రంట్ ఇలా మిడిల్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ ఫ్రంట్ చూసుకొని ముందు ఇటు సైడు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత అటు సైడ్ వేసుకుంటే మనకు సెంటర్లో హ్యాండ్ అన్నది వస్తుంది. చూడండి ముందుగా ఇటు సైడ్ మనకు ఫ్రంట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ డ్రెస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి, మనకు హ్యాండ్స్ని కూడా లాగకుండా రెండు ఈక్వల్గా వచ్చే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ మళ్ళీ దాన్ని ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి దీనిపైన. చూడండి ఇలా పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, సెంటర్లో సెంటర్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్ నుంచి ఇటు సైడ్ ముందుగా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత అటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేశాము, దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసాను, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. మనకు హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, మెజర్మెంట్ వచ్చేసి 5 inches తీసుకున్నాం కదా, ఇలా పెట్టుకొని మనకు ఆర్మోల్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర, హిప్ లూజ్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాం కదా, మెజర్మెంట్స్ తీసుకున్న విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా మనకి హిప్ లూజ్ వచ్చే వరకు ఇక్కడ ఉంటుంది కదా 1 inch వరకు, అక్కడ వరకే స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా 1 inch తీసుకున్నాం కదా హిప్ దగ్గర, ఇలా రఫ్ చేసుకోవాలి, స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు కట్స్ అన్నవి స్టిచ్ చేసుకోవాలి. కట్స్ ఇలా 1 inch ఎక్స్ట్రా పెట్టాం కదా క్లాత్కి, కట్స్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని. చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కువ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకోకూడదు, మనం 1 inch ఎంతైతే తీసుకున్నామో అంతే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కట్స్ అనేవి నీట్గా వస్తాయి. చూడండి ఇలా ఇక్కడ మనం పైన హిప్ దగ్గర ఉంది కదా స్టిచ్, అక్కడ వరకు ఈక్వల్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ దాన్ని అటు సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా చూడండి ఇలా తిప్పేసుకొని మళ్ళీ దీన్ని ఇటు సైడు ఇలా తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంత ఈక్వల్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి, ఇలా రఫ్ చేసుకుంటే ఇప్పుడు స్టిచ్ ఊడిపోదు. ఇక్కడ కట్స్ దగ్గర మనకి హిప్ దగ్గర కూడా ఇలా నీట్గా రావాలి. చూడండి సేమ్ ఇప్పుడు అటు సైడ్ ఇంకో సైడ్ ఉంది కదా, అటు సైడ్ కూడా స్టిచ్ చేశాను సేమ్. చూడండి ఇలా వస్తుంది అటు సైడ్ కూడా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి కట్స్ని. ఇప్పుడు ఇక్కడ మనం చివరిన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా వేసుకుంటే మనకు కట్స్ నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి, సేమ్ అటు సైడ్ కూడా. చివరిన ఇలానే స్టిచ్ వేసాను. చూడండి ఇలా నీట్గా వేసుకోవాలి అటు సైడ్ కూడా. మనకి ఇక్కడ బ్యాక్ కింది సైడ్ ఒకటే స్టిచ్ వేసాం కదా, చివరిన ఇంకో స్టిచ్ వేయలేదు కాబట్టి అక్కడ కూడా ఇంకో స్టిచ్ వేసుకుందాం. చూడండి స్టిచ్ వేసాను చివరిన కూడా. ఇక్కడ మనకు ఒకటి స్టిచ్ వేసాం కదా, ఇక్కడ కూడా ఒక చివరన టూ స్టిచ్చెస్ వేసుకోవాలి. లోపల వేసుకోకూడదు, చివరన వేసుకోవాలి అక్కడ సైడు. ఇలా మొత్తం కూడా చూడండి త్రీ స్టిచ్చెస్ అలా వేసుకున్నాను. ఇలా నీట్గా వేసుకోవాలి, సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా వేసుకోవాలి మొత్తం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.